మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు నటించగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ భట్ శ్రీయా కీలక పాత్రలు నటించారు భారీ బడ్జెట్తో ఇండియా లెవెల్లో తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ వేగవంతం చేశారు ఆలియా రామ్ చరణ్ తారక్ జనా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే తాజాగా చరణ్ ఓ ఫుడ్ ఛాలెంజ్లో పాల్గొన్నారు ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాలతో పాటు తనకు ఇష్టమైన ఫుడ్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు అంతేకాకుండా మెగా ఫ్యామిలీలో ఫేమస్ అయిన చిరు దోశ గురించి కూడా ముచ్చటించారు చరణ్ చరణ్ మాట్లాడుతూ నాకు స్వీట్స్ కంటే కారంగా ఉండేవి చాలా ఇష్టం మా ఇంట్లో ఎక్కువగా స్పైసీ తినేది నేనే కేవలం ఇవే కాకుండా అన్నింటినీ ఎంజాయ్ చేస్తాను అలా అని నేను భోజన ప్రియుని కాదు నాన్ వెజ్ కంటే వెజ్ని ఎక్కువగా ఇష్టపడతాను హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం కాస్త సమయం ఉన్నా అప్పుడప్పుడు వంట చేస్తాను కానీ వంట మాత్రం అంతగా రాదు ఇక మా ఇంట్లో ఫేమస్ చిరు దోశ గురించి నాకు ఏమీ తెలియదు అందులో ఉపయోగించే పదార్థాల గురించి అమ్మ ఎప్పుడూ చెప్పలేదు అలాగే నాకు మొక్కజొన్న అంటే అసలు ఇష్టం ఉండదు వంటల్లో అది లేకుండా చూసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ ఇక తన తాత అల్లు రామలింగయ్య గురించి కూడా చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ మా అమ్మ వాళ్ళ నాన్న అల్లు రామలింగయ్య స్వాతంత్ర్య సమరయోధు అనే విషయం చాలామందికి తెలియదు ఆయన ఆ రోజుల్లోనే హక్కులపై పోరాటం చేశారు అందుకు ఆయనను పదిహేను రోజులకు పైగా జైల్లో పెట్టారు ఈ విషయం మా కుటుంబ సభ్యుల్లో కొద్ది మందికి మాత్రమే తెలుసు అంటూ రామ్ చరణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో అల్లూరి సీతారామరాజు పాత్రలు నటిస్తున్నారు అందులో పోరాట యోధుడిగా అందరూ ఇష్టపడేలా సినిమా ఉంటుందని ఈ సందర్భంగా రామ్ చరణ్ చెప్పడం విశేషం మరి రామ్ చరణ్ నటన పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్